ప్రవర్తన రచన వెంకట్రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీనివాస్. కాలేజీ రోజుల నుంచి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకే కంపెనీలో వేరువేరు చోట్ల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, అన్ని ముచ్చట్లు తీరాయి. ఇప్పుడు ఒకే చోట బాస్, అసిస్టెంట్ హోదాల్లో వాళ్ళు పనిచేయబోతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రాణ స్నేహితులే, కానీ భార్యలు కాదు కదా. వాళ్ళ స్నేహం వర్ధిల్లాలంటే భార్యలు కూడా సహకరించాలి. ఈ కథలో జరిగింది అదే. కానీ ఆకస్మికంగా ఒకసారి ఊహించని ఘటన జరిగింది. అదేమిటో విందాం. సెల్ రింగ్ అవుతుంటే తీసి, హాయ్ దిలీప్ అంటూ మిత్రుణ్ణి ఆప్యాయంగా పలకరించాడు ప్రవీణ్. కంగ్రాట్స్, ప్రమోషన్ మీద నువ్వు మా బ్రాంచ్ మేనేజర్కి వస్తున్నావని ఇక్కడ అందరూ అంటున్నారు. నిజమేనా? అవును, నువ్వు అన్నది విన్నది నిజమే. ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఇంతలో నువ్వే చేశావు. నా ఆప్తమిత్రుడివి, ఈ శుభవార్త ముందుగా నీకే చెప్పాలి అన్నాడు ప్రవీణ్. థ్యాంక్స్ రా, ఇది నీకే కాదు నాకు గుడ్ న్యూసే. ఇక మీదట నా ఫ్రెండ్ దగ్గర పనిచేసే భాగ్యం నాకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు దిలీప్. అదంతా నా మీద నీకున్న అభిమానం రా. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? మీరంతా బాగున్నారు కదా? ఈ మధ్య పని ఒత్తిడి వల్ల ఫోన్ చేయలేకపోయాను. డోంట్ వరీ, మేమందరం చాలా బాగున్నాం. అది సరే, ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఒక 2-3 రోజుల్లో రిలీవ్ అయ్యి వచ్చేస్తాను. ఈ శుభవార్త మా చెల్లాయికి చెప్పు. ఎందుకు చెప్పను? ఆనందంతో గంతులేస్తూ మరీ చెప్తాను. బాయ్, ఉంటాను మరి. ఇక్కడ మా ఆఫీస్లో నాకు గుడ్ విషెస్ చెప్పడానికి స్టాఫ్ అంతా క్యూ కట్టుకుని నిలబడ్డారు. ఇదిగో నీకు ముందే చెప్తున్నాను, నువ్వు ఈ ఊరు రాగానే సరాసరి మా ఇంట్లోనే దిగాలి సుమా. నేను ఇప్పుడు ఇదివరకు ఉన్న ఇంట్లో లేను, ఇల్లు మారాను. నా అడ్రస్ ఇప్పుడే నీకు ఎస్ఎంఎస్ చేస్తాను. ఇక్కడ మా ఇంట్లో 2 రోజులు ఉన్నాక నీకు కేటాయించిన బంగ్లాకి షిఫ్ట్ అవ్వచ్చు. ఏమంటావు? ఇన్నాళ్ళు దూరంగా ఉండటం వల్ల ఫోన్లో ఊసులాడుకోవడమే తప్ప పర్సనల్గా మాట్లాడుకోలేకపోయాం అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు అన్నాడు దిలీప్. అలాగే లేరా, నువ్వు అన్నట్టే చేస్తాను. సరేనా? ఆర్ యూ హ్యాపీ? వెరీ వెరీ హ్యాపీరా అంటూ ఫోన్ పెట్టేశాడు దిలీప్. ఆఫీస్లో ప్రవీణ్కి స్టాఫ్ అభినందనలతోనే ఆ రోజంతా గడిచిపోయింది. సాయంత్రం ఇంటికి వస్తూనే ఐసు ఐసు అంటూ భార్యను పిలిచాడు ప్రవీణ్. ఏమిటండి అంత హడావిడి పడిపోతున్నారు, ఏమైంది ఏమిటి అంటూ కిచెన్లోంచి బయటకు వచ్చింది ఐశ్వర్య. నీకు శుభవార్త, బ్రాంచ్ మేనేజర్గా నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు శ్రీమతి నోటికి స్వీట్ అందిస్తూ. అమ్మకైనా, నాకు లేదా స్వీటు అన్నాడు జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి. నీకు ఇవ్వకుండా నాన్న, ఇదిగో ఈ ప్యాకెట్లో ఉన్నవన్నీ నీకే, తీసుకో అన్నాడు కొడుకును ప్రేమగా దగ్గరికి లాక్కుంటూ. ఇంతకీ ఏ ఊరు వేశారో చెప్పారు కాదు అడిగింది ఐశ్వర్య. విశాఖపట్నం. అయితే మనం వీకెండ్స్లో ఎంత చక్కగా బీచ్కి వెళ్ళొచ్చు అనమాట. బుక్స్లో తప్ప నేను ఇంతవరకు సీషోర్ చూడనే లేదు అన్నాడు జగదీష్. పోనీలే, ఇప్పుడు చూస్తావు కదా, వెళ్ళి చదువుకో అంది ఐశ్వర్య ఆప్యాయంగా బిడ్డ భుజం తడుగుతూ. ఆ మాటతో మరి కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగదీష్. ఇప్పుడు చెప్పండి, మన ప్రయాణం ఎప్పుడు? సామాన్లు అవి ప్యాక్ చేసుకోవాలి కదా, అందుకని అడుగుతున్నాను. 2-3 రోజుల్లో వెళ్తున్నాం. అక్కడ నా ఫ్రెండ్ దిలీప్ లేడు, విషయం తెలిసి వాడే నాకు ముందు ఫోన్ చేశాడు. ఆ ఊరు రాగానే ముందు తన ఇంట్లో దిగాలని ఆర్డర్ వేశాడు. దానికి మీరు గంగిరెద్దులా తలాడిచ్చారు, అవునా? అయితే ఏమైంది? ఇంకేమవ్వాలండి, ఒకసారి జరిగిన పరాభవం చాలదా? మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి మీకు సిగ్గుగా లేదు? ఐశ్వర్య మాటల్లో ఎగతాళి ధ్వనిస్తోంది. అంతే, ఉన్న పళ్ళంగా గతంలోకి జారుకుంది అతడి మనస్సు. ప్రవీణ్, దిలీప్ చిన్ననాటి స్నేహితులు. హాస్టల్లో ఉంటూ డిగ్రీ వరకు ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా కలిసి వెళ్లేవారు. ప్రవీణ్ బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే దిలీప్ అత్యవసర మార్కులతో డిగ్రీ అయిందనిపించాడు. ఇక అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నంలో పడ్డారిద్దరు. వీలైతే ఒకచోట పనిచేయాలనుకున్నారు. వారి స్నేహబంధం అటువంటిది. మరి లక్కీగా ప్రవీణ్కి విజయవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. వచ్చిన అవకాశం వదులుకోలేదు కదా, అందుకని మిత్రుని వదలలేక వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఏమిటంటే మరికొద్ది రోజుల్లోనే దిలీప్ కూడా విశాఖలో ఉన్న అదే కంపెనీ తాలూకు బ్రాంచ్లో పని దొరికింది. జీతం తక్కువైనా వచ్చిన ఉద్యోగం చేజార్చుకోవడం ఎందుకని వెంటనే జాయిన్ అయిపోయాడు. ఇరువురు చెరువ చోట పనిచేస్తున్నా నిత్యం ఫోన్లో సంభాషించుకోవటం వల్ల దూరం వాళ్ళని దూరం చేయలేకపోయింది. మరుసటేడు వాళ్ళ వివాహాలు కూడా అయిపోయాయి. పని ఒత్తిడి వల్ల ఒకరి పెళ్లికి మరొకరు హాజరు కాలేకపోయినా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఫోన్లోనే విషెస్ చెప్పుకున్నారు. నాకెవరితోనూ సంబంధం లేదన్నట్టు కాలం తన పని తాను చేసుకుపోతోంది. అనుకోకుండా ఒకసారి ప్రవీణ్ ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. ఈ రకంగానైనా దిలీప్ను చూడొచ్చు అనుకున్నాడు. తనకింకా సంతానం కలగలేదు. అప్పటికే దిలీప్ ఇద్దరు బిడ్డల తండ్రి అయిపోయాడు.
ఈ టూర్ వల్ల అందరినీ చూసినట్టు అవుతుంది అనుకుని ఒకరోజు ముందే తన ఫ్యామిలీతో అక్కడికి వస్తున్నట్టు ఫోన్ చేశాడు ప్రవీణ్. మిత్రుడు వస్తున్నాడన్న వార్త విని తెగ సంబరపడిపోయాడు దిలీప్. ప్రవీణ్ భార్యతో విశాఖ చేరుకోగానే ఆఫీస్ పని పక్కన పెట్టి తిన్నగా స్నేహితుడి ఇంటికే వెళ్ళాడు. ఆ రోజు సెలవు కావడంతో లక్కీగా ఇంట్లోనే ఉన్నాడు దిలీప్. మిత్రుని చూసి చూడటంతోనే హాయ్ ప్రవీణ్, ఎన్నాళ్ళేంద్ర నేను కలిసి రారా అంటూ తన రెండు చేతులు పుచ్చుకుని లోపలికి తీసుకెళ్లాడు దిలీప్. నువ్వు మీ వదిన ఇంతవరకు చూడలేదు కదా, ఇదిగో ఈమె ఐశ్వర్య, నా లైఫ్ పార్ట్నర్ అంటూ అర్ధాంగిని పరిచయం చేశాడు ప్రవీణ్. అలాగా వెరీ గ్లాడ్ టు సీ యూ, ఉండండి నా భార్య బిడ్డలను కూడా మీకు పరిచయం చేస్తానని చెప్పి అలివేణి అంటూ కేకేశాడు. లోపల పనిలో ఉందేమో భర్త పిలుపు విన్న అలివేణి చీర చెంగుతో చేతులు ఒత్తుకుంటూ బయటకు వచ్చి ఎవరు వీళ్ళు అని అడిగింది. తరచూ నీకు చెప్తుండేవాడిని కదా ప్రవీణ్ అని నా క్లాస్మేట్, వాడే వీడు, ఆమె అతడి భార్య. అలాగా తుంచినట్టు సమాధానం ఇచ్చి లోనకి వెళ్ళిపోయింది అలివేణి. మర్యాదకైనా కూర్చోండి అని కూడా అనలేదు, కనీసం పలకరింపుగా చిరునవ్వు నవ్వినా బాగుండేది, అదీ లేదు. చిబుక్కుమంది ఐశ్వర్య మనసు, ఎందుకొచ్చామా అని లోపల బాధపడింది. దిలీప్ స్నేహితుడిని అతను సతీమణిని సోఫాలో కూర్చోబెట్టాడు. చూడండి పిల్లలు, అంకుల్ ఆంటీ వచ్చారు అంటూ తన పిల్లలిద్దరినీ పరిచయం చేశాడు. ఆ మాటకు ముద్దుగా నవ్వి ఊరుకున్నారు వాళ్ళు. ఏమై వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు పట్టుకున్రా, భార్యకు ఆర్డర్ వేశాడు దిలీప్. చెంబుతో నీళ్లు తెచ్చి టప్పున బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. తన ప్రవర్తనకు ఎంతగానో నొచ్చుకున్నాడు దిలీప్. భార్య వచ్చిన వాళ్ళను ఆత్మీయంగా పలకరించకపోయినా కనీసం నవ్వు ముఖం పెట్టినా తనెంతగా బాధపడేవాడు కాదు. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక మరి మేము వెళ్ళొస్తాంరా అంటూ లేచాడు ప్రవీణ్. ఐశ్వర్య కూడా అక్కడి నుంచి ఎంత వేగంగా జారుకుందామనే ఉంది. అదేమిట్రా రాక రాక వచ్చావు, భోజనం చేయకుండా వెళ్ళి వెళ్ళనిస్తాననుకుంటున్నావా అన్నాడు దిలీప్. సారీ రాయ్యావనుకోకు, నిన్ను నీ పిల్లల్ని చూశాను, ఇంకేం కావాలి, అన్నం తింటేనే ప్రేమ ఉన్నట్లా, నా మాట విని సెలవిప్పించు, మళ్ళీ మరోసారి వస్తాంలే, అప్పుడు తీరిగ్గా వారం రోజులు ఇక్కడే తిష్ట వేస్తాను సరేనా అంటూ లేచాడు. ప్రవీణ్ అలా అంటానికి కారణం తన భార్య ప్రవర్తనే అని దిలీప్ గ్రహించకపోలేదు. అలా అనకు ఐసు, అలివేణి సంగతి మనకెందుకు, పాపం దిలీప్ ఎంతో ప్రేమతో మమ్మల్ని రమ్మన్నాడు, మనల్ని వెళ్ళకపోతే హర్ట్ అవుతాడు, వాడి కోసమైనా మనం వెళ్ళాలి. ఛా ఏ మనిషి అండి మీరు, ఎందుకొచ్చారు పోండి అంటే తప్ప మీకు బుద్ధి వచ్చేటట్లేదే అంది ఐశ్వర్య ఉక్రోషంతో ఊగిపోతూ. మనం వాళ్ళింట్లో ఉండటానికి వెళ్ళటం లేదు, ఒకసారి వాడిని పలకరించి మన మా నాన్న మనం వెళ్ళిపోదాం ప్లీజ్ కాదనకు అని వేడుకుంటున్నట్టు అన్నాడు ప్రవీణ్. ఇక మరి మాట్లాడలేదు ఐశ్వర్య. అనుకున్నట్టుగానే రిలీవ్ అయిన మర్నాడు కుటుంబ సమేతంగా కారులో విశాఖపట్నం బయలుదేరాడు. కారులో ప్రయాణిస్తున్నంతసేపు ఐశ్వర్య మనసు కోపంతో ఉడికిపోతూనే ఉంది. అక్కడికి వెడితే అలివేణి ఏమంటుందో ఏమిటో చెప్తే వేనరైన భగవంతుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి, ఆమెతో మాటలు పడకుండా ఉండేటట్టు చేయితండ్రి అంటూ మనసులో దైవాన్ని వేడుకుంది. మధ్యాహ్నం 12 అవుతూ ఉండగా అంతా దిలీప్ ఇంటికి చేరుకున్నారు. అతడు మారిన ఇల్లు మునపట్లాగా సింపుల్గా లేదు, చూడటానికి జమీందారు భవనంలా ఎంతో గొప్పగా ఉంది. స్టేటస్ పెరిగిందేమో అనుకుంది ఐశ్వర్య, తన కోసం ఎదురు చూస్తున్నట్లుంది. వీధి గుమ్మంలోనే నిలబడున్నారు దిలీప్ దంపతులు. అదిగో వచ్చేశారు మమ్మీ అంటూ వాళ్ళ పెద్దబ్బాయి కారు దగ్గరికి వచ్చాడు. లగేజీ బండిలోనే ఉంచేసి కారు దిగాడు ప్రవీణ్. తన వెనకే బిక్కుబిక్కుమంటూ కొడుకు చేయి పట్టుకుని పెనిమిటిని అనుసరించింది ఐశ్వర్య. రండి వదిన గారు మీకోసం ఎదురు చూస్తున్నాను అని గబాలన గుమ్మం దిగొచ్చి ఐశ్వర్య రెండు చేతులు పట్టుకుంది అలివేణి. ఆ సంబోధనకు దిమ్మ తిరిగిపోయింది ఐశ్వర్యకి. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఆమెను అనుసరించింది. అంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ పట్టుకొచ్చింది అలివేణి. మంచినీళ్ళు తాగి అంతా మాటల్లో పడ్డారు. కాసేపు అయ్యాక చెప్పాను కదా లగేజీతో వచ్చేయమని, సామాన్లు తీసుకురాలేదా అడిగాడు దిలీప్ అటు ఇటు చూస్తూ. సారీరా ఉండడానికి రాలేదు, కలుసుకున్నాం ఆప్యాయంగా మాట్లాడుకున్నాం అది చాలదా, మేమింకా ఇక్కడే ఉండి మీకు శ్రమ వదల్చుకోలేదు, ఏమనుకోకు అన్నాడు ప్రవీణ్. అదేమిటి అన్నయ్య గారు అలా అంటారు, మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు, కలుసుకోక కలుసుకున్నారు, వస్తూనే వెళ్ళిపోతామంటే ఎలా, మాకు మీరేం భారం కాదు, కనీసం 2 రోజులైనా ఉండి వెళ్ళాలి, సామాన్లు కారులో వదిలేసి వచ్చినట్టుంది, ఉండండి ఇప్పుడే వాటిని తెప్పిస్తాను అంటూ మళ్ళీ అని సర్వెంట్ మెయిడ్ని కేకేసింది అలివేణి. చూస్తుంటే మీ ఇల్లు చాలా చూడముచ్చటగా ఉందిరా, సోఫా సెట్టు, ఫ్రిడ్జు, వాల్, టీవీ, ఇంటికి ఉండవలసిన హంగులన్నీ ఉన్నాయి, నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందిరా అన్నాడు ప్రవీణ్. ఏదో భగవంతుడి దయ, ఈ మధ్య నాకు పీఏగా ప్రమోషన్ వచ్చింది, డబ్బుకి ఇబ్బంది లేదు. అది సరే బాస్, మీరు ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు అడిగాడు దిలీప్ మాట మారుస్తూ. ఏంట్రోయ్ ఆ సంబోధన అన్నాడు ప్రవీణ్. కాదా మరి, నువ్వు ప్రమోషన్ కింద మా బ్రాంచ్ మేనేజర్గా వచ్చావు, ఇప్పుడు నేను నీ పీఏను కదా, మరి నువ్వు నాకు బాసుగా ఏమవుతావు నవ్వుతూ అడిగాడు దిలీప్. ఆ మాట ఎప్పుడు అనకరా, నా ఫ్రెండువే నువ్వు అన్నాడు ప్రవీణ్. అలా అనటం నీ సంస్కారం రా అన్నాడు మిత్రుడు.
ఇక లేవండి, లంచ్ రెడీ అన్నది అలివేణి. వాళ్ళ మాటలకు అడ్డుపడుతూ పదండి అన్నాను దిలీప్. లేచి అంతా రిఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. పాత్రల్లోని పదార్థాలు చూసి అబ్బో చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసింది అనుకుంది ఐశ్వర్య. వద్దంటున్న కొసరు కొసరు వడ్డీచ్చింది అలివేణి. ఆ రాత్రికి ప్రవీణ్ వాళ్ళు పడుకోవడానికి ఒక ఏసీ రూమ్ కేటాయించారు. దిలీప్ డబుల్ కాట్ మీద మెత్తని డన్లప్ బెడ్ దాని మీద బెడ్షీటు మార్చి సువాసన వెదజల్లి అత్తరు జల్లింది అలివేణి. గుడ్ నైట్ రా, రేపు సాయంత్రం మనందరం బీచ్కి వెళ్దాం అంటూ తలుపు వారగా వేసి వెళ్ళిపోయాడు దిలీప్. ఆ మాటలు విన్న జగదీష్ భలే భలే అంటూ ఉత్సాహంగా ఉరకలేశాడు. ఏమిటండి ఈ విచిత్రం, కళా నిజమా? ఆనాడు కావాలని మనల్ని పరాభవించి పంపేసిన వ్యక్తేనా ఈ అలివేణి? ఎంతలా మారిపోయింది, చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అన్నది ఐశ్వర్య పక్క మీదకి జారుకుంటూ. చూడైసు, అది ఆనాటి పరిస్థితి. స్వల్ప ఆదాయం, పిల్లలు, బాధ్యత వంటి వాటితో సతమతం అవటం వల్ల ఆడంబరాలకు పోలేక సంసారం గుట్టుగా సాగాలన్న తపనతో అలా మెలిగిందామె. పొదుపు ధ్యేయమే తప్ప అతిథుల్ని నిర్లక్ష్యం చేయటం, అవమానించడం తన స్వభావం కాదు. ఏ మనిషి ఎల్లకాలం ఒకేలా ఉండడు, పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతూ ఉంటుంది. పైగా నేనిప్పుడు తన మొగుడికి బాసును కూడా అతిగా ఆలోచించకుండా ఇంక పడుకో అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు ప్రదీప్. నిజమేనండి, నేను ఇంత లోతుగా ఆలోచించలేదు, మీరు చెప్పింది నగ్న సత్యం అంటూ తను నిద్రలోకి జారుకుంది ఐశ్వర్య. చూసారా, ఒక అభిప్రాయాన్ని ఒక మనిషి మీద మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం తప్పనిసరిగా మనం ఆలోచించవలసింది. కొన్ని రోజులు టైం తీసుకుని వాళ్ళ మనసులు తెలుసుకుని వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి రావాలి. కానీ ఆ రోజు ఆ క్షణంలో ఆ చిన్న ఒక 5 నిమిషాలు 3 నిమిషాల గొడవకే మనం వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని మనం నిర్ధారించలేము. అందుకోసమే అట్లా మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టే మన కుటుంబాలు చాలా వరకు విచ్ఛిన్నమవుతున్నాయి. తల్లి తండ్రి ఒక దగ్గర, కొడుకులు ఒక దగ్గర, కూతుళ్ళు ఒకటో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం, అంతా కలిసిన్న కుటుంబం ఒక్క దెబ్బకి విచ్ఛిన్నం అయిపోతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మనలో మనకి పూర్తిగా అవగాహన లేకపోవటం, చిన్న చిన్న వాటికి ఆవేశపడిపోవటం ఇవన్నీ. కానీ తరచి చూస్తే, కొద్దిగా టైం తీసుకుని ఆలోచిస్తే కోపం వచ్చినప్పుడు మీరు ప్రేమ సినిమాలో కనుక రేవతి వెంకటేష్తో 10 అంకెలు లెక్క పెట్టమంటుంది, 1 2 3 4 5 6 7 8 9 ఇలా లెక్క పెడుతున్నప్పుడు ఏంటంటే ఆ ఉన్న ఆవేశం ఆ లెక్క మీద ఉంటుంది కాబట్టి ఆవేశం అనేది పక్కకు తప్పుకుంటుంది. దానివలన ఆరోగ్యాలు బాగుంటాయి, సంబంధాలు బాగుంటాయి, బంధాలు గట్టిగా ఉంటాయి, అనుబంధాలు ఇంకా సూపర్గా ఉంటాయి. సో ఈ కథ మనకు అది తెలియజేసింది. ఇది ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను, దాంట్లో నేనేమి చెప్పట్లేదు. కానీ ఎందుకంటే చదువుతుంటే నాకు గుర్తొస్తుంది. కానీ నేను ఒకటే భావిస్తాను, అది 2వ సారి పెట్టానా 3వ సారి పెట్టానా 4వ సారి పెట్టానా అని చూడను. మీకు 1కి 2 సార్లు వస్తుంది ఈ కథ అని అంటే ఆ కథ ఎంతో అద్భుతం అయితేనే మీ దగ్గరికి 2-3 సార్లు వస్తుంది. అలాంటి అద్భుతమైన కథలు, అలా మానవ సంబంధాలను చెప్పే కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇష్టం. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండాలనేది నాకు ఇష్టమైనటువంటి విషయం. దాన్ని 1కి 2-3 సార్లు 4-5 సార్లు చదువుతూ ఉంటాను. వేరే వేరే చిన్న చితక ప్రేమ స్టోరీస్, హాస్య కథలు ఇలాంటివంటే నేను 2వసారి చదవడానికి అంత ఇష్టపడను. కానీ ఫ్యామిలీ స్టోరీస్ అన్న, ఆ బంధాలు అనుబంధాలన్న నేను 1కి 2 సార్లు వినిపిస్తూ ఉంటాను. దాన్ని మీరు తప్పనిసరిగా తీసుకుని మళ్ళీ వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన బంధాలన్నీ గట్టిగా ఉండాలి ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీలో. అందుకోసమని మళ్ళీ మళ్ళీ పెడుతుంటాను. అంతేగాని సార్ ఇది మళ్ళీ పెట్టారు అని మాత్రం అనమాకండి. ఎందుకంటే మీరు 1కి 2 సార్లు అది వినటం వలన మీకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది, మన కుటుంబాలకు మంచిది. ముఖ్యంగా మంచిని ఎప్పుడైనా మనం తీసుకుందాం, 1కి 2 సార్లు విందాం పెద్దవాళ్ళు చెప్తే. వింటాం కదా మనం, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తుంటే 1కి 2 సార్లు వింటూ ఉంటాం, వినాలి కూడా. వింటేనే మనకు కూడా అది అర్థమవుతుంటుంది. అంతేగాని నాకు తెలుసు అని ఎప్పుడైతే అనుకున్నామో దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. సో 1కి 2 సార్లు విందాం. దాంట్లో ఇంకొకటో ఒకసారి వినండి, మళ్ళీ ఒక 2వసారి ఆ కథ అదే వినండి, మళ్ళీ ఇంకొక ఐడియా వస్తుంది ఆ కథను విన్న తర్వాత. అంటే ఇంకొక కోణం కనపడుతుంది, ఇంకొకసారి వినండి ఇంకొక కోణం కనపడుతుంది. దాన్ని క్లారిటీగా వాళ్ళు ఆ మాట్లాడే మాటలు, ఆ సంభాషణలు కనుక మీరు విన్నట్టయితే మీకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. మీరు ఒక్కసారి అట్లాంటివి ఒకటి ఫాలో అయ్యి చూడండి, ఒకసారి మీకు ఆ భావం అనేది రాదు, దాంట్లో ఇంకోటి ఏదో మనకు అర్థం వస్తుంది, ఆ అర్థాన్ని మనం ఫాలో అవ్వాలని మనకు అనిపిస్తుంది. ఏదైనా మన కుటుంబాలు పచ్చగా ఉండటానికి మాత్రమే ఇవన్నీ. మన స్నేహం కావచ్చు, కుటుంబాలలో ప్రేమ అనురాగం కావచ్చు, బాంధవ్యం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఏమైనా కానివ్వండి, వీటన్నిటి కోసమే ఈ బాధలన్నీ, ఈ కథలన్నీ రచయితలు రాసినా, నేలంటోడు చదివినా,
ఇవన్నీ కూడా మనందరం ఒక వసుదైక కుటుంబంలో ఉండటానికి మాత్రమే. సో మీరు ఆ రకంగా దాన్ని తీసుకోవాలి.